वाहिनी प्रेक्षक नमस्कार अंडी नेनु चिंचु मानला रमेश बाबू ईयोक वैद्यमु मा पूर्वीकुल वंशपार्यंगा वच्चिंदंडी मेमु नल्लमल्ल अडवुल्लो निवसिंचेटटुवंटि आदिवासी चिंचु गिरिजनलमु मेमु मा योक्क पूर्वीकुल योक्क గిరిజన మూలిక వైద్యంను వంశపారయంగా 5 తరాల నుంచి చేయడం జరుగుతుంది మా తాత ముత్తాతల నుంచి వంశపారయ పరంగా వస్తున్నటువంటి వైద్యం ఇది మేము దాని సాంప్రదాయంగా మేము చేస్తూ 10 మందికి మేము ఒక వైద్యం అందజేస్తూ ఎంతో మందికి మేము ఒక వ్యాధుల నయం చేయడం జరిగింది కాబట్టి మేము గత ఎన్నో వీడియోలు మన యొక్క ఛానల్లో ఈ వాహిని మీడియాలో చెప్పడం జరిగింది చాలా మంది చేసుకున్నారు చాలా మంది చూసి చేసుకొని బాగున్నాయండి మాకు థాంక్స్ కూడా చెప్పారు కాబట్టి మా యొక్క వీడియోలను చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇంతగా ఇంకా ముందుకు ప్రోత్సహిస్తున్నందుకు మీకు అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటానండి అందరికి నమస్కారము ఈ రోజు నేను చెప్పేటటువంటి వైద్యమును అందరూ చాలా జాగృతగా అందరూ ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆపకుండా చూస్తే ఈ యొక్క వీడియో ఏంది ఇందులో చెప్పినటువంటి వైద్య ఉపయోగాలు ఏంటివనే మీకు బాగా తెలుస్తాయి మనము చాలా మంది ఈ యొక్క సమస్యతో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క రోజుల్లో చాలా మంది ఈ యొక్క సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి వాటి గురించి నేను చెప్పాలని ఆ మొక్కని మీకు తెచ్చాను చూపిస్తున్నాను క్లియర్ గా బా నీట్ గా చూడండి చూస్తేనే మనకు అర్థమవుతది ఏదో ఈ మొక్క గురించి చెప్పాడు నాకు తెలుసు కదా అని అది కాదు ఆ విధానంట్లా దాన్ని ఏ విధంగా తయారు చేయాలి ఆ వైద్యము మనము మొక్క తెలిసి ఉండొచ్చు మీకు కానీ దాన్ని చేసుకునే విధానం మనకు క్లియర్ తెలుసుకోవాలి ఎందుకంటే కొన్ని మొక్కలు శుద్ధి కావాలి శుద్ధి చేసుకొని దాన్ని మనం వాడితే అది మనకు ఇన్ఫెక్షన్ లాగా మనకు అది ఒక మనకు రియాక్షన్ అవుతది కాబట్టి దాన్ని చేసుకునే విధానము ఆ యొక్క మొక్క ఉపయోగాలు అన్ని మీకు క్లియర్ గా చెప్పడానికి నేను ఆ మొక్కను చూపిస్తున్నాను దాని యొక్క విధానం చెప్తాను కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు తెలుసుకొని 10 మందికి దీన్ని షేర్ చేయండి అది ఏమిటి ఆ మొక్క ఏమనేది ఇది మొక్కండి చూడండి చూసుకోండి తాజాగా ఫ్రెష్ గా తెచ్చాను మీ కోసం ఎంతో మనం కష్టపడి తేవడం జరిగింది కాబట్టి మీరు కూడా దీన్ని చూడాలి చూసి దాని ఫోటో తీసుకోండి చూసుకోండి ఈ యొక్క మొక్క అది ఎలా ఉంటుంది దాని ఆకులు ఏమి దాని పూలు ఏంది దాని యొక్క విధానం ఏంది అనేది మీకు ఒకటొకటి దాని యొక్క ఇత్తనాలు ఎలా దాని కాయలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మీకు క్లియర్ గా నేను మీకు చూపిస్తాను చూసుకోండి ఒకటి ఏమంటంటే ఈ యొక్క మొక్క ఏమంటారంటే దీని ముల్లసొన అంటారు ముల్లసొన అంటారు పిచ్చుకుసుమ అంటారు మా గిరిజన ప్రాంతాలలో దీని పిచ్చుకుసుమ అంటాము ముల్లసొన అని పిలుస్తాము కాబట్టి ఈ యొక్క ముల్లసొన ఈ యొక్క పిచ్చుకుసుమ ఈ యొక్క మొక్క వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా దీని యొక్క అసలు ప్రయోజనం ఏందనేది మీకు నేను చెప్పబోతున్నాను అది ఏమిటి ఈ యొక్క ముందు మొక్క ఎలా ఉంటుంది దీని యొక్క పత్రాలు చూడండి దీని యొక్క ఆకులు ఇది మొక్క చానా మనము జాగృతగా సేకరించుకోవాలి ఎందుకంటే దీని పట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మొత్తం అనువనమున ముళ్ళు ఉంటాయి దీనికి దీని యొక్క ఆకులు చూడండి ముళ్ళు ఆకు కింది భాగంలో ముళ్ళే ఆకు దీని యొక్క సైడ్లకు ముళ్ళే మొత్తం ముళ్ళులే దీని యొక్క కొమ్మలు ముళ్ళే మొత్తం కంప్లీట్ గా ఏర్ల వరకు ముళ్ళులే ఉంటాయి దీని పూలు వచ్చేసి పసుపు రంగులో ఉంటాయి దీని యొక్క కాయలు వచ్చేసి మనకు ఈ విధంగా వస్తాయి కాయలు దీని లోపల ఇత్తనాలు నల్లగా ఆవాల కంటే సన్నగా గసగసాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా గసగసాల లాగా ఉంటాయి నల్లగా ఉంటాయి దీని యొక్క ఇత్తనాలు ఈ విత్తనాలలో వచ్చేటటువంటి ఆయిల్ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అది నేను మీకు మళ్ళా ఇంకొక వీడియోలో చెప్తాను విత్తనాల గురించి కాబట్టి ఈ యొక్క మొక్క మనం చూసాం ఈ యొక్క మొక్కను ఏ విధంగా
మనం ఉపయోగించుకోవాలి. దీనితో వైద్యం ఎలా తయారు చేసుకోవాలని మీకు తెలియజేస్తాను. ఎలాగంటే ఈ యొక్క దీని యొక్క ఆకులు మనం తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ముల్లులు అసలు అలా ఇలా ఉండవు. ముల్లులు చాలా షార్ప్గా ఉంటాయి. దీని ముల్లులు చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో. దీని ముళ్ళు చూడండి కింద కూడా ఎంత షార్ప్గా ఉన్నాయో. కాబట్టి ఈ ముళ్ళు మనం జాగ్రత్తగా మనం సేకరించుకోవాలి. ఒక పట్టుకెర కానీ ఏదన్నా పట్టుకొని సేకరించుకోవాలి. మాకు మేము ఎన్నో ఏళ్ళ నుంచి తీస్తున్నాం కాబట్టి మాకు అనుభవం కాబట్టి మేము దాన్ని పట్టుకొని చేసుకోగలుగుతాం. కాబట్టి మీరు మొదటగా చేసుకున్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా తెచ్చుకోండి. ఈ యొక్క మొక్కను తెచ్చుకొని దీని యొక్క ఆకులు లేతలేత కాడలు అదేవిధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే దీని ఆకులు పెద్దగా ఉంటాయి కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా నరికినటువంటి ఈ యొక్క పిచ్చి కుసుమ ఆకులను మనము ఒకటొకటిగా మనము కలవంలో వేసుకోవాలి. ఆకులన్నీ కలవంలో వేసేసుకొని నెమ్మదిగా బాగా పేస్ట్ అయ్యేంత వరకు దీన్ని మనం దంచుకోవాలి. ఎంత మెత్తగా అంటే బాగా అది మనకు దాంట్లో నుంచి రసం రావాలి. ఆ ఆకులలో నుంచి రసం అంతా వచ్చేంత వరకు మెత్తగా తుక్కులాగా అయిపోవాలి పేస్ట్. ఇప్పుడు మనము ఈ పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి. ఈ పేస్ట్ వచ్చేసి మనము ఒక పలుచని బట్ట తీసుకొని ఆ బట్టలో ఈ పేస్ట్ ఒక పాత్ర తీసుకొని ఈ పాత్రలో మనము ఒక పలుచని బట్ట తీసుకొని ఆ బట్టలో మనం తయారు చేసుకున్నటువంటి పేస్ట్ను అందులో వేసుకోవాలి. ఇలాగా నేను మీకు చూపిస్తున్నాను. కొద్ది కొద్దిగా అంత మొత్తం మనము అయ్యేంత వరకు కొంచెం దండిగానే దంచుకొని మనం తయారు చేసుకోవాలి. దాన్ని తయారు చేసే విధానం చూపిస్తున్నాను మీకు ఎట్లా అనేది. మీరు ఎక్కువనే చేసుకోవచ్చు. ఇప్పుడు రసం వచ్చేసి మనము పిండుకోవాలి. రసాన్ని మాత్రమే తీసుకోవాలి. మనకు ఈ విధంగా రసం వస్తుంది. ఇప్పుడు మనము పాత్ర పెట్టుకోవాలండి. ఒక బౌల్ పాత్ర పెట్టుకొని మనం తయారు చేసుకున్నటువంటి రసం పిచ్చి కుసుమ రసము మనం తయారు చేసుకున్నాం కదా ముళ్ళ సున్న రసం, ఆ రసాన్ని అంతా మనం పాత్రలో వేసుకోవాలి. చేయకపోయినా ఈ విధంగా ఇది ఉడుకుతూ ఉండాలి. నెమ్మదిగా మనము బాగా అది దగ్గరికి పేస్ట్ అయ్యేంత వరకు ఉడికియాలండి బాగా. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి రసము నేను కొద్ది కొద్దిగా పెంచుకున్నానండి. మొదటగా వేసినటువంటి రసానికి మళ్ళీ వేసుకున్నా. అట్లా 2-3 సార్లు రసం వేసుకుంటే, ఎందుకంటే ఒకేసారి మనం రసం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి అది పొంగి అంత మళ్ళీ కింద పోతుంది. కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని మనం దాన్ని మందు మోతాదని పెంచుకోవాలి. కాబట్టి నేను 3 సార్లు వేసింటే ఇంత పేస్ట్ మందు తయారైంది. ఈ విధంగా మందు తయారవుతుంది. ఇప్పుడు ఈ తయారైనటువంటి ఈ యొక్క మిశ్రమాన్ని మనము ఒక పాత్రలో మనము నీడలు ఆరబెట్టుకోవాలి. నీడలు ఆరబెట్టుకొని దాన్ని మనము చిన్న చిన్న మాత్రలుగా తయారు చేసుకొని రోజు ఉదయం 2 మాత్రలు, రాత్రి 2 మాత్రలు మనము మింగినట్టయితే మనకు అన్ని రకాల చర్మ వ్యాధులకు అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మాత్రలు లేకపోతే దీన్ని నీడలు ఆరబెట్టుకొని మనం చూర్ణం తయారు చేసుకొని ఈ చూర్ణం కూడా ఒక అర స్పూను ఈ యొక్క మందు చూర్ణాన్ని మనము
నీళ్ళ కలుపుకొని ఉదయం సాయంత్రం తీసుకుంటే అన్ని రకాల చర్మ రోగాలకు, సోరియాసిస్ అన్ని రకాల చర్మ రోగాలకు అద్భుతంగా పనిచేస్తున్నటువంటి దివ్య ఔషధం. ఇప్పుడు దాని తయారీ విధానం చూపించాను, అది మీరు చూసుకున్నారు కాబట్టి ఆ విధంగా మీరు తయారు చేసుకోవాలి. నేను ఎలాగైతే చూపించానో అదే విధంగానే మీరు చేసుకోవాలి. ఆ రసం ఎంత వాడాలి, ఎంతెంత అంత నీటికి చూపించాను, ఆ విధంగా చేసుకోండి. దీని యొక్క మాత్రలు కూడా నేను చూపించాను కాబట్టి ఆ మాత్రలు ఏ విధంగా అంటే రోజు ఉదయము రాత్రి, అంటే చర్మ వ్యాధులలో ఇది మనకు ఎక్కువగా ఏమేమి దానికి ఉపయోగపడుతుందంటే సోరియాసిస్, ఈ యొక్క తెల్ల మచ్చలు, మనకు శరీరం అంతా మనకు చిన్న చిన్న పొక్కులు కాబోవడము, శరీరంలో అలర్జీ దుర్దలు, ఎటువంటి చర్మ వ్యాధులు, 60 రకాల చర్మ వ్యాధులు ఉన్నాయండి. అన్ని రకాల చర్మ వ్యాధులకు నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతా. ఎందుకు ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతానంటే నేను ఎంతోమందికి నేను ఇచ్చాను, ఆ వైద్యం ఇచ్చాను, వాళ్ళు నాకు చెప్పారు చాలా బాగుందండి, ఎంతో ఇబ్బంది పడేవాళ్ళము, అసలు గోక లేక మాకు చాలా ఇబ్బంది ఉండేది, సోరియాసిస్తో ఎంతో బాధపడేవాళ్ళం, ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టినా మాకు బాగాలేదు అని ఎన్నో రకాల చర్మ వ్యాధులతో బాధపడే వాళ్ళు ఆ యొక్క వైద్యం ఉపయోగించుకున్నాడు. దేవుడు మనకు ప్రకృతిలో ఇచ్చినాడు ఆ మూలికని, మనం దాన్ని మనం తెలుసుకొని ఉపయోగించుకోవాలి. కాబట్టి ఆ యొక్క మూలికను మనము ఆ విధంగా తయారు చేసుకొని ఉదయం 2 రాత్రి 2 ఆ మాత్రలు మనం వేసుకొని నీళ్ళల్లోనే అనుపానంగా తీసుకొని మనం కొన్ని పథ్యం ఉండాల, చేపలు కానీ వంకాయ కానీ గోంగూర కానీ కొంచెం నంజు పదార్థాలు మనం తినకూడదు. తినకుండా ఆ యొక్క వైద్యంను ఉపయోగించుకొని ఎక్కువగా ఉన్న వాళ్ళైతే చర్మవ్యాధి, ఏమీ చర్మవ్యాధి, ఎలాంటి చర్మవ్యాధి అయినా కానీ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళైతే టైం పడుతుంది, ఒక 6 నెలలు కానీ 7 నెలలు కానీ టైం పడుతుంది. వేసుకున్న నెలకే నాకు బాగాలేదే ఇంకా తగ్గలేదే అని మీరు ఉరుకులాడకూడదు. మూలిక వైద్యం నిదానంగా పట్టుకుంటుంది, మొదటి నెల అంతా బాడీకి పట్టుకోవడానికే టైం పడుతుంది, 2 నెలల నుంచి దాని యొక్క రిజల్ట్ చూపిస్తుంది. కాబట్టి ఆ యొక్క రిజల్ట్ వస్తూ ఉంటుంది కాబట్టి ఓపికతో వైద్యం వాడుకుంటూ రండి. చిన్నవాళ్ళైతే ఒక మోతాదు, పెద్దవాళ్ళైతే ఒక మోతాదు. ఎవరైతే ఈ వైద్యం చేసుకున్న వాళ్ళైతే మాకు ఫోన్ చేసి దాని యొక్క మోతాదు కానీ దాని యొక్క విధానాలు అడగండి. తెలియని వాళ్ళు, చేసుకోలేని వాళ్ళు ఆ మొక్క దగ్గరికి పోయి దాన్ని పట్టుకొని మళ్ళీ ఇబ్బంది పడకుండా చేసుకోలేని వాళ్ళు ఉంటే మాకు సంప్రదించినట్టయితే ఆ వైద్యం మీకు అందజేస్తాము. మా ఫోన్ నెంబరు, మా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, దాంట్లో అడ్రస్ అంతా ఉంది కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదించి ఆ యొక్క వైద్యం మీరు తీసుకోండి. మీకు కొరియర్ ద్వారా కూడా పంపిస్తాము. అన్ని రకాల చర్మ వ్యాధులకు నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాను, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ వైద్యం ఉపయోగించుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరు నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.